ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీ హిల్స్ శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న ప్రతిష్టాపన మహోత్సవాలు, అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేక క్రతువు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 2వ తేదీ నుంచి తిరుపతిలో కోదండరామయ్య నవమి ఉత్సవాలు, గోడ పత్రికలో ఆవిష్కరించిన టిటిడి జేఈఓ. అంగరంగ వైభవంగా యాదాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు, వటపత్ర సాయి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారు. సకల ప్రాణకోటికి శుభదాయకాలు శ్రీవారి పాదాలు, తిరుమల క్షేత్రం నారాయణగిరిలో నెలవైన హరిచరణాలు. విశేష కథనం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఆ తరువాత వేదమంత్రోచ్చారణ నడుమ మహాకుంభాభిషేక క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. యాగశాలలో ఉంచిన ప్రధాన కలస జలాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి కలస జలంతో ఆలయ గోపురంతో పాటు మూలమూర్తులు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమాల్లో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, బి లక్ష్మీకాంతం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి జరగనున్న ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలన్నారు. అలాగే చిత్తూరు జిల్లా నాగలాపురంలోని టిటిడి అనుబంధ ఆలయమైన వేదనారాయణ స్వామి ఆలయంలో మార్చి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సూర్యపూజ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలను జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోదండరామస్వామి వారి ఆలయం దాని యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఏప్రిల్ 2వ తారీఖు నుండి ప్రారంభమై మొత్తం 16వ తారీఖు వరకు కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. తగిన విధంగా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరిగింది. అదేవిధంగా 2వది సూర్యపూజ ఉత్సవము కాబట్టి ఇది మార్చి నెల 24, 25, 26, 27, 28వ తారీఖులో సూర్య పూజోత్సవము మరియు తిరువీధి ఉత్సవము జరుగుతుంది. మార్చి 24 నుంచి భక్తులు విరివిగా తరలిరండి. అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి దాని యొక్క అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా తిరుమల తిరుమతి దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం జేఈఓ బి లక్ష్మీకాంతం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టిటిడి అనుబంధ ఆలయాల్లోని మూలమూర్తుల ఛాయాచిత్రాలను పరిపాలనా భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భక్తుల కోసం వేచి ఉండే గదిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, దీన్ని కొంచెం ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ధార్మిక కేంద్రం ఇది, ధార్మిక స్థావరం ఇది. ఇటువంటి ధార్మిక స్థావరం ధార్మికత్వంతో ధర్మో రక్షతి రక్షిత అనే నినాదంతో పూర్తిగా దీన్ని డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ఈ బిల్డింగ్ని పెయింటింగ్ చేయడంతో పాటు మొదట ఆర్చెస్ కూడా ధార్మికత్వాన్ని ప్రబోధించే రీతిలో నభూతో న భవిష్యతి అన్న విధంగా ఈ యొక్క భవనాన్ని తీర్చిదిద్దబోతున్నాము. తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం తన కార్యాలయంలో సీనియర్ అధికారులు, టిటిడి కాల్ సెంటర్ అధికారులతో సమీక్ష నిర్వహించి భక్తులు ఫోన్ చేసినప్పుడు సమగ్రమైన సమాచారాన్ని అందజేయాలని ఆయన సూచించారు. ఇక నుంచి ప్రతి నెల 3వ శుక్రవారం భక్తులతో భవదీయుడు అనే నూతన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలియజేశారు. మంగళవారం ఉదయం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు.
ప్రతి మూడో శుక్రవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు జేఈఓ భక్తులకు అందుబాటులో ఉంటారని, భక్తులు తమ సలహాలు సూచనలను 0877-2234-777 అనే నంబర్కు ఫోన్ చేసి అందించాలని ఆయన సూచించారు. ప్రతి నెల మూడవ శుక్రవారం భక్తులతో భవదీయుడు అనే కార్యక్రమం, అంటే దీని ఉద్దేశం జేఈఓగా నేను ప్రజలందరికీ భక్తులందరికీ ప్రతి మూడవ శుక్రవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మా ఛాంబర్లోనే ఇక్కడ అందుబాటులో ఉంటాం. అంటే లోకల్ టెంపుల్స్కు సంబంధించి, లోకల్ టెంపుల్స్ అంటే మనకు పద్మావతి అమ్మవారి దేవాలయం, కపిలేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం, కోదండరామస్వామి దేవాలయం, అదేవిధంగా గోవిందరాజస్వామి దేవాలయం, అప్పలాయికుంట, నారాయణవనం, నాగలాపురం, తర్వాత ఒంటిమిట్ట కానీ, ఇంక మిగతా చెన్నై కానీ, కన్యాకుమారి కానీ, అదేవిధంగా హరిద్వార్ కానీ, రిషికేష్ కానీ, ఢిల్లీ కానీ, ఇంకా హైదరాబాద్ కానీ, ఇట్లా ఎవరైనా ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో ఏదైనా సలహాలు ఉన్నట్లయితే, అదేవిధంగా మాకు ఇక్కడ అకామిడేషన్ వింగ్స్ ఉన్నాయి, మాధవం, శ్రీనివాసం, విష్ణు నివాసం, పద్మావతి గెస్ట్ హౌస్, చౌల్ట్రీస్ ఉన్నాయి కింద, అదేవిధంగా పద్మావతి నిలయం కూడా రాబోతుంది. అక్కడ ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే, వాళ్ళ సూచనలు సలహాలు మాకిచ్చినట్లయితే, ఆ టైంలో మేము దాన్ని తీసుకొని దాన్ని తప్పనిసరిగా అమలుపరిచినట్లయితే భక్తులకు ఇంకా వేగంగా సులభంగా సేవలు అందించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ భక్తులతో భవదీయుడు అనే కార్యక్రమం ప్రతి నెల మూడవ శుక్రవారం, ఈసారి 15 మార్చి ఉదయం 8:30 నుంచి 9:30 వరకు, 1 గంట సేపు 2234777 అనే నెంబర్లో మీ అందుబాటులో ఉంటాను. మీ సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే దాన్ని మెరుగైన రీతిలో ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించిన పిదప సర్వాలంకార శోభితులైన స్వామివారిని వటపత్ర సాయి అలంకరణలో కొలువ తీర్చారు. అనంతరం స్వామివారి సన్నిధిలో వేద గోష్ఠిని నిర్వహించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు. భక్తులు వటపత్ర సాయి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు సేవించి తరించారు. తిరుపతికి సమీపంలోని తొండమనాడులో కొలువైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అశ్వవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని విశేషంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువ తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అశ్వవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామివారి పవళింపు సేవ రమణీయంగా జరిగింది. ముందుగా ఉమాదేవి అమ్మవారు పల్లకీపై ఊరేగుతూ స్వామివారి చెంతకు తరలివచ్చారు. ఆపై వెండి పల్లకీలో స్వామి అమ్మవార్లు కొలువదీరి శయనోత్సవ మండపానికి విచ్చేశారు. అనంతరం పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఏకాంత సేవ మండపంలో శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామివార్లను ఆశీనులను చేసిన అర్చకులు వేద గాన తాళయుక్తంగా పవళింపు సేవ నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అంటూ పదకవిత పితామహుడు కీర్తించిన దివ్య చరణాలు శ్రీవారి పాదాలు. ఈ పాదాలు అఖిల చరాచర ప్రాణకోటికి మోక్షదాయకాలు. శరణు వేడిన వెంటనే ఆశ్రిత భక్తవత్సలుడి అపార కరుణ కురిపించే దివ్య చరణామృతాలు శ్రీవారి పాదాలు. శేషాచల స్థానవుల్లో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతమైన నారాయణగిరిపై నెలవైన శ్రీవారి పాదాలు భక్తులకు సదా పూజనీయం. శ్రీ మహావిష్ణువు అంశగా శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా భూలోకంలో అడుగుపెట్టిన ఆ దివ్య ప్రదేశం విశేషాలు మీకోసం. కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరిలోని నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. శ్రీవారు స్వయం వ్యక్త సాలగ్రామ అర్చావతారంలో కొలువై తిరుమల క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు.
భాద్రపదమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి రోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారు అర్చావతారంలో వెంకటాద్రి శిఖరంపై కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటోంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్లు పురాణోక్తి. తిరుమలగిరిలోనే ఎత్తైన ప్రాంతం నారాయణగిరి. ఈ ప్రాంతమే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటోంది. తిరుమలేశిని ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన పర్వత ప్రాంతంగా అలరాడుతున్న నారాయణగిరిపై శ్రీవారు తొలిపాదం మోపారు. కాగా శిలాతోరణం వద్ద 2వ పాదం మోపి ఆనంద నిలయంలో అర్చాస్వరూపంగా వెలిశారని ఓ కథనం. ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు సుమారు 13 అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండా కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ శ్రీవారి పాదాలను తనివితీరా సేవించుకున్న భక్తులు అక్కడి నుంచి కింది భాగంలో కానవచ్చే తిరుమలేశుడి దివ్య సన్నిధానాన్ని, వేల కోట్ల తేజోమయ కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోయే బంగారు గోపురాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. నారాయణగిరి చేరుకున్న భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. శ్రీవారి పాదాలను దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణలు చేసి నేతిదీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ ద్వాదశి రోజు టిటిడి ఆధ్వర్యంలో ఛత్రస్థాపనోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అర్చకులు సుగంధభరిత మంగళ ద్రవ్యాలతో శ్రీవారి పాదాలకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఇక తిరుమలకు ప్రధాన జలవనరులైన కళ్యాణి డ్యాం, కుమారధార, పసుపు ధారలకు నారాయణగిరి పర్వత ప్రాంతం నుంచి జాలువారే జలపాతాల నుంచి నీరు వస్తుంది. స్వామి పాదం తాకిన పరమ పుణ్య ప్రాంతం నుంచి తిరుమలగిరిలో లభించే ప్రతి నీటి బొట్టును భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యామృత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక శ్రీవారి పాదాల మండపం చెంత టిటిడి భక్తుల సౌకర్యార్థం జలప్రసాద కేంద్రంతో పాటు ఇతర సౌకర్యాలను సమకూర్చింది. స్వామి పాదాలను దర్శించుకుని పునీతులైన భక్తజనం అక్కడే ఉన్న టిటిడి అటవీ శాఖ వారి కుటీరంలో కొంతసేపు సేదతీరి ఇటు ఆహ్లాదకర ప్రకృతి సోయగాన్ని, అటు శ్రీవేంకటేశ్వరుడి ఆధ్యాత్మిక చరణామృతాన్ని ఒకేసారి ఆస్వాదించి పరవశిస్తారు. గతంలో 8 సంవత్సరాల క్రితం వచ్చాము. ఇప్పుడు అప్పటికిప్పుడు మార్పులు బాగా అయినాయి. మరుగుదొడ్లు కానీ, శివపా అక్కడ పాదరక్షలు కానీ, అక్కడ కూడా మెట్లు అరేంజ్ కొత్తగా అరేంజ్ చేశారు, బాగున్నాయి. ఒకరాలు కూడా రోడ్డు సౌకర్యం కూడా కానీ పర్లేదు, బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా నీట్గా చాలా నీట్గా అరేంజ్ చేశారు, పర్లేదు. అప్పటికిప్పటికైతే 10 ఇయర్స్ కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది. మా పిల్లలు మొక్కుతే కూడా అన్నీ సవ్యంగా మంచిగా జరిగినాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టిటిడి నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో కొలువుతీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం షష్ఠి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ప్రాతకాల అభిషేకాలు, అర్చనలు జరిపారు. అనంతరం విశేష ఆభరణాలు,
పుష్పమాలలతో స్వామివారిని అలంకరించారు. తరువాత స్కందుడికి అర్చక స్వాములు సహస్రనామార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని కార్తికేయుని కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ నరసింహక్షేత్రం అహోబిలం శ్రీ నరసింహస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర దేశికన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారిని పల్లకిపై వేంచిపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతపురంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారిని విశేష ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. చిత్తూరు నగరంలోని పురాతన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ పంగుని బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయంలోని వినాయక సుబ్రహ్మణ్య దక్షిణామూర్తి చండికేశ్వర నందీశ్వరులకు విశేష అభిషేకాలు జరిపారు. తరువాత శివపార్వతులు వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను కొలవదీర్చి గణపతి పూజ నవగ్రహారాధన నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవాలకు సకల లోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శైవకముక్తంగా జరిపారు. తరువాత ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించి పంచహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని నందీశ్వరుని సన్నిధిలో దీపాలను వెలిగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చిత్తూరు నగరంలోని శివాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన షష్ఠిని పురస్కరించుకుని ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పొన్నియమ్మన్ ఆలయంలో ఉపాలయంగా వెలిసిన శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి వేకువజ్జామని అభిషేకాలు జరిపారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. అదేవిధంగా శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో వెలిసిన ఉభయ దేవేరి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టు వస్త్రాలు పుష్పమాలలతో అలంకరించి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. చెంగల్ రాయకొండపై వెలిసిన స్వామివారికి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామిని సేవించారు. నెల్లూరు పెన్నా నదీ తీరంలో కొలువైన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారు బంగారు గరుడ వాహనంపై భక్తులను దివ్యంగా కరుణించారు. ఫాల్గుణ పంచమిని పురస్కరించుకుని స్వామివారికి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి బంగారు గరుడ వాహనంపై కొలువ తీర్చారు. అనంతరం భాజా భజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారికి గ్రామోత్సవం జరిపారు. పురవీధుల్లో దర్శనమిచ్చిన తల్పగిరి రంగనాథుడిని సింహపురి వాసులు దర్శించుకుని ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించారు. కర్నూలు జిల్లా వేల్పనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాళమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహారాధన, వాస్తుపూజ, దీక్షాహోమం, మూలమంత్ర జపములు, జలాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు సమర్పించిన పవిత్ర జలంతో విగ్రహాలకు తిరుమంజనం జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన కృత్తికతో పాటు షష్ఠిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో వెలిసిన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తికా నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రంతో పాటు షష్ఠిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత సర్వాలంకార శోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో కుంకుమార్చనలు జరిపారు. అలాగే కందుకూరు మండలం ఆకుతోటపల్లిలో కొలువైన శ్రీవళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తికా పూజలు ఘనంగా జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పుష్పశోభితంగా అలంకరించి మహామంగళహారతి సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కృత్తికా నక్షత్ర పూజలతో శోభిల్లింది. షష్ఠిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే భక్తులు స్వయంగా స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపారు. భక్తి ప్రపత్తులతో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
చిత్తూరు నగరంలోని శివాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఘనంగా జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పొన్నియమ్మన్ ఆలయంలో ఉపాలయంగా వెలిసిన శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి వీకోజామునే అభిషేకాలు జరిపారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. అదేవిధంగా శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో వెలసిన ఉభయ దేవేరి సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పట్టువస్త్రాలు పుష్పమాలలతో అలంకరించి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. చెంగల్రాయ కొండపై వెలసిన స్వామికి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తుని తాండవ నదీ తీరంలోని సచ్చిదానంద తపోవనంలో సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కార్తికేయునికి పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై పుష్పాలతో స్వామిని అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం ఆశ్రమంలోని వేద పండితులు, వేద విద్యార్థులు కలిసి పూజలు చేసి కార్తికేయుణ్ణి ఆరాధించారు. వరంగల్ జిల్లాలోని శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కృత్తికా నక్షత్రంతో పాటు షష్ఠిని పురస్కరించుకుని నాగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళితో పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గంపి గ్రామంలో వెలసిన శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువజామునే స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి గణపతి పూజ జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. తిరుపతికి చెందిన ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి బృందం గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.